చేసుకోవాలంటే ఒక పని జరగడానికి అనేక మంది సమిష్టిగా కృషి చేస్తే కానీ సాధ్యం నా జీవితంలో నేను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోదగిన వ్యక్తి పూజ్యులు భరద్వాజ్ మాస్టర్ గారు మా కాలేజీ ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండేవారు ఆయనకు మాకు ప్రశ్నించడం నేర్పారు మాకు ముందర నేర్పిందంటే ప్రశ్నించడం సో వాట్ అనగలరు నేర్పించి దానికి జవాబు అన్వేషించుకోమని అన్వేషకుడే ఉత్తమమైన సచేతన మానవుడని మాకు ఆయన బోధించారు ఆయన ఒకరోజు వాళ్ళ నాన్న అందరిలాగే దండం వేసుకోరా అంటే ఎందుకు వేసుకోవాలి భగవద్గీత చదువుకోరా ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒకరోజు ఏం చేస్తామన్నారు ఆయన బాగా చదువుకునేవారు ఆ రోజుల్లో ఇంగ్లీష్లో సంస్కృతంలో ఏమే చదివారు ఆయన విశిష్ట గ్రంథాలు రాశారు పిల్లలు ఎలా చక్కాలో ఆయన బాగా తెలుసు ఆయన ఒకరోజు భోజనం చేస్తూ ఉన్నారు భోజనం చేస్తుంటే ఒక పిడికెడు అన్నాన్ని తీసి కూరన్నీ వేసి ఆకు మూల ఒక పక్కన పెట్టారు మాస్టర్ నాన్నగారు అంతా చేయగలరు పెట్టిన భరద్వాజ్ గారు ఏం చేశారంటే అది ఎందుకు అన్నారు మనలో చాలామందికి ఒక మెయ్యి జ్ఞానం ఉంటుంది అన్నం బాగా అది ఎందుకు అక్కడ పెట్టారు అని ఆయన అవకాశం కోసం చూస్తున్నాడు బెస్ట్ మాస్టర్ ఏం చేస్తారంటే అవకాశం కోసం చూస్తాడే కానీ ఎట్టబడ్డారు చెప్పడం అప్పుడు ఆయన అన్నాడు ఇది ఏమన్నా ఇస్తారా దాంట్లో ఉన్నవి బియ్యము బియ్యం ఉడికిస్తే అన్నం అయింది ఆ తర్వాత కూరగాయలు పండి అనేక రకాలు ఇవి ఇక్కడికి రావడానికి ఏమై ఉండదంట ఎంతోమంది సమిష్టి కృషి ఫలము వల్ల ప్రకృతి సహాయం వల్ల ఎన్నో జీవుల సహకారం వల్ల ఈ ఆకు ఆకులకు అన్నం వచ్చింది దీనికి నేను ఖచ్చితంగా మానవీయ కోణంలో రుణపడ్డాను నేను తినకపోతే ఇది ఇంకొక జీవితం ఉంటుంది నేను ఎప్పుడు సాటి జీవులకు రుణపడుతూ ఉన్నాను ఐ ఓ సంథింగ్ అనే భావన ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం కోసమే నేను ఈ ముందు సాటి జీవులలో ఉండే ధర్మానికి పెట్టి తిరుగుతున్నాను ఎంత గొప్ప ఆలోచన అది అందుకని మన బ్రతుకు సాటి వాళ్లతో పంచుకున్నప్పుడు అది మరింత శ్రేయోదాయకమవుతుంది భావనలకు అది బలము అందుకని మనం ఈ జర్నల్ ద్వారా వీలైనంత విస్తృతంగా మన భావాన్ని చెప్పుకోవడం కోసం రెండు భాషల్లో ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఆవిష్కరిస్తాం ముఖ్యంగా దీన్ని మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న పద్మనాభరెడ్డి గారు రావాల్సింది వారికి వారి పై అధికారి వచ్చినందువల్ల ఇతర కారణాల వల్ల వారు లేట్ అయ్యారు అందుకనే మనం ఏమనుకున్నామంటే మొదటి మెయిల్ పుచ్చుకోదగినటువంటి మా సన్మిత్రుడు డాక్టర్ మోహన్ రాజు గారు ఇప్పుడు ఈ పని చేస్తారు చిన్న విషయం మేమిద్దరం మంచి స్నేహితులం బాలేజీ నుంచి బాలకృష్ణమూర్తి గారు నేను వీరికి నేను 17 కిలోమీటర్ల ముందున్నాను సూడూరు పేట మా సొంత ఊరు వారంత విశిష్ట కృషి చేస్తే ఇప్పటిదాకా తెలుసుకొని నా అజ్ఞానానికి మన్నించమని ఆయన కోరుకుంటున్నాను ఇప్పటికైనా తెలిసినందుకు నేను ఆనందపడుతున్నాను ఇప్పుడు డాక్టర్ మోహన్ దాస్ గారు లాంఛనంగా మన సన్నిధి ఈ జర్నల్ ఆవిష్కరిస్తారు ఈ జర్నల్లో ఉండే అంశాల గురించి ఒక్క నిమిషం దీప్తి సవివరంగా అందులో అంశాలు చెప్తుంది అందరికీ నమస్కారం సన్నిధి మ్యాక్స్ అయిన ఈరోజు మొదటి ఇష్యూ రిలీజ్ చేసుకోబోతున్నాం ముఖ్యంగా దీంట్లో మనందరం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా అందరం ఒక్కటే అందరి భావాలు దూరం అనే దానికి హరి కాకుండా ఒకే ఒక ప్రాతిపదిక మీద అలాగే ఎక్కడున్నా మనందరం మన అభిప్రాయాన్ని పంచుకోగలగడానికి ఇంటర్నెట్ అనే దాన్ని ఒక మంచి అంశంగా ఉపయోగించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా మనం 3 విషయాలు గురించి డిస్కస్ చేయాలని నిర్ణయించుకున్నాం ఒకటి మనందరం రకరకాలుగా మన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటున్నాం ఎవరు ఏం సాధించాలి కొందరికి కెరీర్ మీద కొందరికి ఆధ్యాత్మికత మీద ఇట్లా ఒక్కొక్కరు కొందరికి కుటుంబం మీద ఎవరి భావాలు లక్ష్యాలు వాళ్ళకుంటాయి వాటన్నింటిలో ఉత్తమమైంది ఏది ఏ జీవితాన్ని ఎంచుకున్నా దాంట్లో మనం ఎలా ముందుకెళ్ళి పురోగతి సాధించాలి అనే దానికోసం మనం ఒక లక్ష్యంగా తీసుకుంటే మహాత్ములు భారతదేశంలో మహాత్ములు ఉండని కాలం లేదు సో వాళ్ళందరినీ మనం పరిచయం చేసుకొని మనకు తెలియని ఎందరో ఎన్నో సాధించున్నారు ఈ ప్రపంచంలో వాళ్ళందరి గురించి ఒక ఇంట్రడక్షన్ లాగా ప్రతి నెలలో ఎవరో పుట్టుంటారు ఎవరో సమాధి చెంది భగవంతుల్లో ఐక్యమై ఉంటారు మరెన్నో ముఖ్యమైన ఇన్సిడెంట్స్ జరుగుతాయి మనకు తెలిసిన వాటన్నింటినీ పరిచయం చేసుకుంటూ అలాగే మీ అందరికీ తెలిసినవి మనకు కలిసిన ముఖ్యమైన వ్యక్తులు విశిష్టమైన గ్రంథాలు అట్లాగే మనల్ని ఎంతో ప్రభావితం చేసిన సంఘటనలు ఇలాంటి ఎన్నో విషయాలని
ఇంట్లో మనం పంచుకోవాలని నిర్ణయించుకున్నాం. సో మొదటి ప్రయత్నంగా ఈరోజు సంగీతి అనేది ఇంగ్లీష్ తెలుగు రెండు భాషల్లో రిలీజ్ చేసుకుంటున్నాం. మనందరం చదివి దీన్ని ఎంతో ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఈయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో స్వయం కృషితో యూరాలజీలో చదువుతున్నారు. ఈయన సూపర్ స్పెషాలిటీ సర్జన్, రామకృష్ణ పరమహంసకు ఎన్సైక్లోపీడియా వారు. ఆయన గారు ఏమి చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయాలనుకుంటారు, నిర్భయంగా ఉంటారు. మాకు ప్రియమిత్రులు, వారి ఇప్పుడు ఇది చేయడం మాకు సంతోషదాయకం, వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత. మీరందరూ ఓవేషన్ చెప్పినట్టయితే ఆ సందర్భంగా మళ్ళీ ముఖ్యంగా వారి గుర్తు పెట్టుకోవాలి. రవిబాబు అనే ఒక ఆర్టిస్ట్, సాయిబాబా గారు ఎక్కడున్నా ఒక పాదాలు ఉన్నాయి. ఈరోజు కులమత జాతి పేరు లేకుండా అందరూ ఆరాధించే కలియుగా తను సిరీస్ అయిపోవాలి. సన్నిధి పేరు పెడుతున్నాం సార్ అంటే బాబా రెండు పాదాలను తెచ్చి ఆయన అద్భుతమైన రీతిలో చిత్రించి వాటి ఆయన మనకు సన్నిధి లోగో ఇచ్చారు. ఆయన సమయానికి ఇక్కడ రాలేకపోయారు, ఆయన రైల్వే ఆఫీసరు, ఇంకోసారి వస్తారు, వారికి మన ఇంకా చెప్పారు. ఇంతటి ఒక చారిత్రాత్మక అంశానికి మనం ఈరోజు నాంది ప్రస్థానం చదువుతున్నాం అని చెప్పడం, అటువంటి మంచి కార్యాన్ని ఉత్తమ సంస్కారాలు ఉన్న వ్యక్తిగా డాక్టర్ మోహన్ రాజ్ గారు ఆవిష్కరించారు. వారిని వారి స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ముందు భాస్కర్ రెడ్డి గారు, కేంద్ర గారు వారి ముందు సత్కారం అందుకొని వారి స్పందన తెలియజేస్తారు. తర్వాత బాలకృష్ణమూర్తి గారు అలాగే శ్రీనివాస్ శర్మ గారు కూడా వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని వెలిపిస్తారు. మోహన్ రాజు గారికి సత్కారం. మామూలుగా శాలువ అంటే మామూలుగా కొనుకొచ్చిన శాలువ ఇవ్వడం కంటే కూడా బాబా వారి శేషవస్త్రంగా వస్త్రం ఇస్తే వారికి చాలా మేలు అవుతుంది అని నా నమ్మకం. అందుకే మనకంటే ఈ భక్తి వస్త్రాలు ఖరీదులు కాకుండా వాటి వెనుక ఉండే భక్తిని, వాళ్ళ శ్రేయస్సుని ప్రధానంగా భావించమని ప్రార్థిస్తూ, ఈ విధంగా మేము ఇచ్చే శాలువులన్నీ దాదాపుగా బాబా ప్రసాదాలు, అందుకని మీ ఇళ్ళలో పవిత్రంగా వాడుకోవచ్చు, మీ బిడ్డలకు ఇచ్చుకోవచ్చు. అందుకని సార్ని ఎవరు సత్కరిస్తే బాగుంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి గారు మీరండి సార్. సార్ వెళ్ళండి సార్.